ఇళ్ళిప్పిస్తామని మాయమాటలు చెప్పేవారిని నమ్మవద్దని రాష్ట్ర మున్సిపల్ పరిశ్రమల శాఖ మంత్రి కె తారక రామారావు అన్నారు. శుక్రవారం సనత్ నగర్ నియోజకవర్గ పరిధిలోని బన్సిలాల్ పేట డివిజన్ సిసి నగర్ లో ఏర్పాటు చేసిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ప్రారంభించారు. మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ, వేముల ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్సీ సురభి వాణిలతో కలిసి లబ్ధిదారులకు ఇళ్ల కేటాయింపునకు సంబంధించిన పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మించి పేదలకు ఉచితంగా అందజేస్తుందని చెప్పారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం కోసం ప్రభుత్వం 18,000 కోట్ల రూపాయలను కేటాయించిందని, అందులో 11,000 కోట్ల రూపాయలను ఖర్చు చేయడం జరిగిందని వివరించారు. మిగిలిన ఇళ్ల నిర్మాణం కూడా త్వరితగతిన పూర్తి చేసి లబ్ధిదారులకు అందజేస్తామని చెప్పారు. కొందరు దళారులు ఇళ్లు ఇప్పిస్తామని చెప్పి మాయమాటలు చెప్తున్నారని, అలాంటి వారి మాటలు నమ్మి మోసపోవద్దని సూచించారు. గౌరవనీయులు, పెద్దలు, మీ అందరి అభిమాన నాయకులు, మరి అలా హైదరాబాద్లో జనరల్గా ఎవరు 9 గంటలకు బయటికి రారు? అట్లాంటిది ఇవాళ ఇంత పెద్దగా, మరి అంటే అది కూడా బోనాలు ఎత్తుకొని అదో పండుగ జరుగుతున్నాడు, రంజాను, క్రిస్మస్, సంక్రాంతి ఒకటేసారి వచ్చినట్టు బ్రహ్మాండంగా కులాలు మతాలు అన్నిటికీ అతీతంగా పెద్ద ఎత్తున ఒక పండుగ వాతావరణంలో ఇంత పొద్దున్నే ఇంత చక్కటి కార్యక్రమం నిర్వహిస్తున్న మా డైనమిక్ మంత్రివర్యులు, పెద్దలు, గౌరవనీయులు అన్న తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నగారు, గౌరవనీయులు, పెద్దలు, రాష్ట్ర హోంమంత్రి గారు, పెద్దలు అన్న మహమూద్ అలీ గారు, గౌరవనీయులు, ఈరోజు భారతదేశంలోని 28 రాష్ట్రాల్లో ఎక్కడా లేని విధంగా మిగతా 27 రాష్ట్రాలు మొత్తం కలిపినా మరి ఇక్కడ పెట్టిన ఇండ్లకు ఇక్కడ పెట్టిన పైసలతో సమానం కాదు. అంత పెద్ద ఇండ్ల నిర్మాణ కార్యక్రమాన్ని 18,000 కోట్ల రూపాయలతో రాష్ట్రంలోని నిరుపేదలకు ఇండ్లు కట్టించే కార్యక్రమానికి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆలోచన చేస్తే, ఆ ఆలోచనకు కార్యరూపాన్ని ఇస్తూ ఇటు హైదరాబాద్ అటు ఇతర పట్టణాలు కావచ్చు, పల్లెలు కావచ్చు, అంతటా ఇండ్లను పరుగులు పెట్టించి పేదలకు ఒక నీడ కల్పించే ప్రయత్నం చేస్తున్నా గౌరవనీయులు, గృహ నిర్మాణ శాఖ మంత్రివర్యులు గట్టిగా వారికి చప్పట్లతో మీరు ధన్యవాదాలు చెప్పాలి. ప్రశాంత్ రెడ్డి అన్నగారు, గౌరవనీయులు, పెద్దలు, శాసన మండలి సభ్యురాలు శ్రీమతి వాణీదేవి అక్కగారు, డిప్యూటీ మేయర్ గౌరవనీయులు పెద్దలు శ్రీలత శోభన్రెడ్డి గారు, గౌరవనీయులు స్థానిక కార్పొరేటర్ హేమలత గారు, తమ్ముడు తలసాని సాయి గారు, అదేవిధంగా పవన్ గారు, గౌరవనీయులైన వేదిక మీద ఉన్న కార్పొరేటర్లు, మా కమిషనర్ గారు జీహెచ్ఎంసీ లోకేష్ కుమార్ గారు, హైదరాబాద్ కలెక్టర్ గారు, గౌరవనీయులు చైర్మన్ గారు, అదేవిధంగా మా చీఫ్ ఇంజనీర్ గారు సురేష్ గారు ఇండ్ల నిర్మాణాన్ని పర్యవేక్షిస్తున్నారు, వారికి, వారి బృందానికి, పాత్రికేయ మిత్రులకు, అందరికంటే పొద్దున, అందరికంటే ముఖ్యంగా పొద్దున పొద్దున్నే 9 గంటలకే బయటకు వచ్చి మాకు స్వాగతం చెప్పిన మా అక్కలకు, చెల్లెళ్లకు, అన్నలకు, తమ్ములకు, పేరు పేరున అందరికీ హృదయపూర్వకంగా శిరస్సు వంచి మీకు నమస్కారం, మీ అందరికీ కూడా శుభాకాంక్షలు. పెద్దోళ్ళు చెప్తారు, ఇక్కడున్న మీరు పెద్ద మనుషులు నడితే చెప్తారు, ఇల్లు గట్టి చూడు, పెళ్లి చేసి చూడు అంటారు. ఎందుకంటే ఈ రెండు పనులే చాలా గొట్టు పనులు, చాలా కష్టమైన పనులు. ఇల్లు కట్టాలన్నా తిప్పలుంటుంది, లగ్గం చేయాలంటే కూడా తిప్పలుంటుంది. కానీ భారతదేశంలో ఉన్న 28 రాష్ట్రాల్లో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఇల్లు నేనే కట్టిస్తా, పెళ్లి నేనే చేసిస్తా పేదవాళ్ళైతే అని చెప్పిన ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ అనే మాటని ఈ సందర్భంగా మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఒక ఆడపిల్ల పెళ్లి చేసుకుంటే భారతదేశంలో ఈరోజు ఏ రాష్ట్రంలో 116 రూపాయలు ఇచ్చే ప్రభుత్వం షాదీ ముబారక్ పేరు మీద, కళ్యాణలక్ష్మి పేరు మీద ఎక్కడ భారతదేశంలో ఎవరు చేస్తలేరు? ఒక ఇల్లు పేదవాళ్ళందరికీ హైదరాబాద్లో కానీ పట్టణాల్లో కానీ పల్లెలు కానీ ఇల్లుండాలి, మాకంటూ ఒక నీడ ఉండాలి అనేది ఒక కళ. అటువంటిది ఈరోజు హైదరాబాద్లో సిసి నగర్లో ఇదివరకు పరిస్థితి ఎట్లుండే ఇప్పుడు ఎట్లుండదో ఒక్కసారి యాద్ చేసుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను.